శ్రీ గురుభ్యో నమః. జ్ఞానము కర్మ మార్గమున కన్నను మిన్నయ తండ్రు కొందరు అజ్ఞానము బూని నీ తరువు కాండముపై ప్రసరించు మూలమున్ జ్ఞానలవంబులై చిగురు గట్టిన కొమ్మలు క్రింద కర్మలై మానవ మార్గ సాధన సమన్వయ మిచ్చితి కాదే శ్రీపతి. లక్ష్మీనాథ, కొంతమంది అజ్ఞానంలో పడి కర్మ మార్గం కన్నా జ్ఞాన మార్గం గొప్పది అంటారు. నీ శరీరం అనే చెట్టుకి మూలం లేక కాండం మీద, తల్లి వేరు మీద కూడా చిరు జ్ఞానం అనే చిన్న చిన్న కొమ్మలం గురించి పెరిగి కర్మలుగా కిందకి విస్తరిస్తాయి. మానవులు చేసే విభిన్నమైన సాధనల మధ్య సమన్వయాన్ని మాకు ఎంత బాగా చూపించావో కదా. చూడండి, తాను పొందిన సమన్వయాన్ని భక్తులకందరికీ కూడా చక్కగా అందించారు మాస్టర్ గారు ఈ పద్యంలో. ఇంతకు ముందు పద్యంలో సగుణ నిర్గుణ ఉపాసనల గురించిన చర్చని పేర్కొన్నారు. ఇందులో జ్ఞాన కర్మ మార్గాలను అనుసరించే వారు చేసే వ్యాఖ్యలని పేర్కొని వాటిలో ఉన్న ఏకసూత్రతని అంతఃసూత్రతని తెలియచేస్తున్నారు. ప్రతి వారికి తాము అనుసరిస్తున్న మార్గం మంచిది అనిపిస్తుంది. అది సహజం. ఆ విధంగా అనిపించకపోతే అనుసరించరు కదా. అంత మాత్రాన తమది మాత్రమే సరైనది అనుకోకూడదు. దానికన్నా భయంకరం మరొకరు అనుసరించేది తప్పు అనటం. కాస్త నాజూకుగా మీ మార్గం కన్నా నాది గొప్పది అనడం వింటూ ఉంటాం. అంతేకాదు అది సాధన చేసి ఆ తరువాత స్థాయిలో నేను ఇప్పుడు ఇది చేస్తున్నాను అని కూడా అంటూ ఉంటారు మరి కొంచెం తెలివిగా. అట్లానే వాళ్ళు సాధకులు అని అనిపించుకోరు. ఆధ్యాత్మిక సాధన అంటే సృష్టి మొత్తంలో భగవంతుని విలాసం చూడటమే కదా. అటువంటప్పుడు ఒకదానికన్నా మరొకటి గొప్ప అంటే సమదృష్టి లేనట్టేనా. ఎక్కడైనా అభిప్రాయాలు ఉండవచ్చు, కానీ ఆధ్యాత్మికత విషయంలో అభిప్రాయాలు ఉండకూడదు, నిర్ణయాలు అంతకంటే ఉండకూడదు. అందుకే మాస్టర్ గారు వారిని కొందరు అజ్ఞానులు అన్నారు. జ్ఞానం ఉంటే జ్ఞాన మార్గం కన్నా కర్మ మార్గం తక్కువది, జ్ఞాన మార్గమే గొప్పది కర్మ మార్గం కన్నా అని అన్నారు కదా. ఆంగ్లంలో ఒక మాట ఉంది, ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అని. అంటే అన్ని దారులు రోముకే చేరతాయి అని అర్థం. వారికి రోము ఆధ్యాత్మిక కేంద్రం. ఎలా సాధన చేసినా చేరేది ఆ భగవంతుణ్ణే అని దాని సందేశం. మనకి కూడా సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అనే మాట ఉంది. నువ్వు ఏ పేరుతో ఏ దేవుడికి నమస్కారం చేసినా చిట్ట చివరికి మన నమస్కారాలన్నీ చేరుకునేది కేశవుడికే. దారులు వేరైనా గమ్యం ఒకటే. సరైన శిక్షణ లేకపోతే అతి త్వరగా అహంకారాన్ని పెంచేది ఆధ్యాత్మికత. కొద్దిగా సాధన చేసి తమంతటి వారు లేరు అనుకుంటారు. సాధనకి ఆటంకం కలిగే విధంగా చిన్న చిన్న శక్తులు కూడా వస్తాయి. ఉదాహరణకి ఇవాళ ఎవరినన్నా చూడాలి అని నా మనస్సులో ఆలోచన రాగానే అటువంటి వారు మన ఇంటికి వచ్చేయడం, ఏదన్నా తినాలి అని అనుకుంటే నే కష్టపడి వండుకోకుండానే ఎవరో ఆ పదార్థం తెచ్చి నాకు ఇవ్వటం, ఇలాంటివి చిన్న చిన్న విషయాలు. అబ్బో, నాకు ఎంత శక్తి ఉంది, నాకు ఎంతటి సామర్థ్యం ఉంది, నేను చాలా గొప్పగా సాధన చేసి ఉన్నాను అని భ్రమపడిపోతూ ఉంటారు. ఇలాంటివి చేసే మనం చూస్తూ ఉంటాం కొంతమందిని. జీవితాంతం కష్టపడి ఒక ఆయన సాధన చేసోటి నేర్చుకున్నట్ట. ఏమిటి అంటే నీళ్ల మీద తేలుతో ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళడం. చూశాడు, ఎన్నాళ్ళు కష్టపడ్డావు అని అడిగాడు ఒక అమాయకుడైనటువంటి పల్లెటూరి వ్యక్తి. ఓ 40 ఏళ్ళు సాధన చేశాను, దీన్ని నేను సాధించానన్నట్ట ఆ సాధకుడు. అలాగా అని ఈయనేం చేశాట, గబగబా ఒక బట్ట తలకి చుట్టేసుకుని పై బట్ట తలపాగా నీళ్లలో నుంచి అట్నించట ఈడుకుంటూ వెళ్ళాట. వెళ్ళి నేను ఒక్క రోజులో నేర్చుకున్నానయ్యా నదిని దాటటం అన్నట్ట. ఇది కూడా రాదుట ఇంకొక కాస్త చదువుకున్నటువంటి వాడికి. ఆయన ఏం చేశాట, తన దగ్గర ఉన్నటువంటి సొమ్ము కొంచెం ఇచ్చి పడవవాడికి పడవలో
నది దాటాట. వీళ్ళిద్దరూ ఆ సాధకుడికి చెప్పిందేమిటి, 40 ఏళ్లు సాధన చేసి నీళ్లలో తేలటం నేర్చుకున్నావా, ఇది రాగానే నా సాధన పరాకాష్ఠకొచ్చిందని అనుకుంటాడు అతను. మనం ఇటువంటి వాళ్లని కోకొల్లలుగా చూస్తాం. కొద్దిగా సాధన చేయగానే ఏదో ఒక శక్తి రావటం. అని మా జష్ట సిద్ధులు ఉన్నాయి కదా, అవి గాని ఇంకా వాటికన్నా తక్కువకి గాని తక్కువవి గాని ఏదన్నా ఒకటి రావడం రాగానే వీళ్ళు మేము సాధనలో ఇంతటి వాళ్లం అంతటి వాళ్లం అనుకుని ఒక స్థాయికి వచ్చేసామనుకుని దాన్ని ప్రదర్శించి సొమ్ము చేసుకోవడం కూడా చూస్తున్నాం. మరి ఇది సంగతి, తమంతటి వాళ్లు తాము ఇంకెవరూ లేరని. ఏ ఇద్దరి జీవుల శరీరాలు మనస్సులు ఒకే విధంగా ఉండనట్టే ఆత్మ చైతన్యం కూడా ఒకే విధంగా ఉండదు. కనుక సాధన ఒకే విధంగా ఉండే అవకాశమే లేదు, ఎవరిది వారిదే. అందువల్ల మాదే గొప్ప అని ఎలా అనుకుంటారు, తినే పదార్థాలు వంట పట్టడమే భౌతికంగా మనకుండేది, అందరికి ఒకటి కానప్పుడు సాధన ఒకటి ఎట్లా అవుతుందండి. ఒకళ్ళకి ఒక పదార్థం తింటే పడి పుష్టిగా తయారైతే అదే పదార్థం మరి కొంతమందికి అనారోగ్యాన్ని కలిగిస్తుంది. ఒక సంగీతం ఒకళ్ళకి ఆనందం కలిగిస్తే మరొకళ్ళకి పెద్దగా నచ్చదు, వేరేది నచ్చుతుంది. ఇలా లౌకికంగా ఉండే విషయాల్లోనే ఏకసూత్రత లేకపోతే సాధన ఎలా ఉంటుంది. మన వాళ్ళు అందుకే ఒకటి చెప్తారు, జిహ్వకో రుచి పుర్రెకో బుద్ధి అని. మనం దీన్ని ఆధ్యాత్మికంగా సమన్వయం చేసుకున్నట్టయితే ఆత్మకో దారి, ఏ జీవాత్మ దారి ఆ జీవాత్మదే. అందువల్ల ఎవరిది వారిదే అయినప్పుడు మాదే గొప్ప అని ఎలా అనుకుంటారు. అలా అనుకోవడమే పెద్ద జ్ఞానం. భగవంతుడు సాధకులైన తన భక్తులకి ఈ విషయంలో కూడా చక్కని సమన్వయం చూపించాడు. దీనికి కూడా ఎలాగండి, ఇప్పుడు కొత్త కొత్తగా ఈ దారిలోకి వచ్చి సాధన చేద్దామని మొదలు పెట్టినటువంటి వాళ్ళకి ఈ స్వవచోగ్య వ్యాఘాతాలు లాంటివి, అంటే అక్కడికక్కడ ఒకదాన్నొకటి ఖండించుకుంటున్నట్టు కనపడేటటువంటి విషయాలు ఉన్నాయి, ఇవి మనస్సు కాస్త కష్టం కలిగిస్తాయి. అందుకని ఏమిటండి ఇట్లా ఉన్నాయి అని ఆ మనసులో ఉన్నటువంటి సందేహంతో సాధన ముందుకు సాగనప్పుడు దానికి ఒక సమన్వయం చూపించటం గురువు చేసేటటువంటి పని. అందుకని ఇలాంటి సందేహాలు ఉన్నటువంటి వారికి గురువు గారు మంచి సమన్వయం చూపిస్తున్నారు. ఎందుకంటే సంశయాత్మ వినశ్యతి, తన శిష్యులెవరు నశించాలని ఏ గురువు అనుకోడు కదా. అలాగా భగవంతుడు సాధకులైన తన భక్తులకి ఈ విషయంలో కూడా చక్కని సమన్వయాన్ని చూపించాడు. భగవంతుణ్ణి చేరుకోవడానికి ఇన్ని మార్గాలున్నాయి కదా, ఇవన్నీ ఆయన శరీరం మీద వేళ్ల మీద, వేళ్లంటే మొక్కకుండే వేరు వేరులు, వాటి మీద పొటమరించి పెరిగిన చిన్న చిన్న జ్ఞానం అనే కొమ్మలు, భగవతత్వం చెట్టు జ్ఞానం కొమ్మలు, అవి పుట్టటం ఎదగడం కిందకి విస్తరించటం జరుగుతోంది. మరిది కర్మ కాదా, భగవంతుణ్ణి తెలుసుకోవడం జ్ఞానం, దానిని ఇతరులకి తెలపడం కూడా జ్ఞానం, తాను ఇంతకు ముందు ఎవరి నుండో అంటే గురువు నుండి తెలుసుకోవడం, ఇవి కూడా కర్మలే కదా. కర్మ చేయడానికి జ్ఞానం ఉండాలి. జ్ఞాన సముపార్జనకైనా శరీరాన్ని నిలుపుకోవడానికైనా కర్మ అవసరం. ఈ రెండు పరస్పర ఆధారితాలే గాని పరస్పర విరుద్ధాలు కాదు. ఒకటి తక్కువ స్థాయిది ఒకటి ఎక్కువ స్థాయిది అనడానికి అవకాశం లేదు, తప్పు కూడాను. ఎందుకు అంటే ఆ జ్ఞానమనేటటువంటి చిగుళ్ళు మూలం దగ్గర అంటే మొదలు దగ్గర బయలుదేరి అవి కిందకు వస్తున్నాయి, ఇక్కడ కిందకి అవి వస్తున్నాయని చెప్పారు. ఈ రావడం ఒక క్రియే కదా, ఒక కర్మే కదా. మరి కర్మ పనికిరాదని ఎట్లా అంటారు, గాలి పీల్చటం కర్మ కాదని ఎట్లా అంటాం. శరీరం నిలబడాలంటే గాలి పీల్చాలి, అన్నం తినాలి, నీళ్లు తాగాలి, కొన్ని ఇతర పనులు చెయ్యాలి, అవన్నీ మరి కర్మలే అయినప్పుడు నే కర్మని చెయ్యను జ్ఞానంతో ఉంటాను అంటే జ్ఞానం తిను జ్ఞానంతోనే ఉండు, గాలి పీల్చకు, తిండి తినకు, నీళ్లు తాగకు, బాగుంది కదా. జ్ఞానంతో కర్మ చేస్తే ఆనందం ఉంటుంది. కర్మకి జ్ఞానం సహకరించాలి, జ్ఞాన సముపార్జనకి కర్మ తోడుపడాలి, కర్మ జ్ఞానంలో పర్యవసించాలి. ఎందుకంటే ఈ రెండు పరమాత్మ అనే చెట్టు నుండి పుట్టిన శాఖలు. జ్ఞానం కారణమైతే కర్మలు అంటే పని చేయడం అన్నది కలుగుతోంది కదా. కనుక జ్ఞానం నుండి కర్మ ఉద్భవిస్తోంది, కర్మ వల్ల జ్ఞానాన్ని పొందగలుగుతున్నాం. కొమ్మలు కిందకి ప్రసరిస్తున్నాయి అన్నారండి. మూలం అంటే చెట్టుకు మొదలు, తల్లివేరు. ఆ తల్లివేరు నేలలో ఉన్నప్పుడు అక్కడ పొటమరించినటువంటి జ్ఞానం అనే చిగుళ్ళు కొమ్మలుగా పైకి రావాలా కిందకెళ్లాలా, పైకి రావాలి కదా. కిందకెడుతున్నాయన్నారేమిటి అంటే, ఇక్కడ ఈ మాటలో ఈ అద్భుతమైనటువంటి మాటతో గీతాచార్యుణ్ణి గుర్తుకు తెచ్చారు మాస్టర్ గారు. ఊర్ధమూల మధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద
సవేదవి అని కదా చెప్పాడు. పైన వేళ్లు కిందకి కొమ్మలు ఉన్న రావి చెట్టు ఒకటి ఉన్నది, దాని ఆకులు వేదాలు, దానిని తెలుసుకున్నవాడు వేదవేత్త అని కృష్ణుడు అర్జునుడికి బోధించాడు. ఇది మానవ శరీరానికి అన్వయం చేసుకోమన్నారు. ఎలాగా అంటే మనస్సులో ఆలోచన ఉంది, దాని ఆదేశంతో పనులు కింద జరుగుతూ ఉంటాయి. అంటే ఆలోచనలు తలలో పుట్టి కార్యం చేతులతోనో కాళ్లతోనో చేస్తూ ఉంటే మూలం తలలో ఉంది, వేళ్లు పైకి వెళ్లి కొమ్మలు కిందకి వచ్చాయి అని ఇక్కడ అర్థం. అంతేకాదు ఈ సృష్టి మొత్తానికి భగవంతుడు మూలం. ఆ భగవంతుడిని మనం చెట్టు అనుకుంటే మూలమైనటువంటి భగవంతుడు ఎక్కడున్నాడు? పైన ఉన్నాడు అనుకుంటాం కదా. ఆ పైన ఉంది ఊర్ధ్వ మూలం, మూలం పైన ఉందయ్యా, పైలోకాల్లో ఉంది పరమాత్ముడు, పైలోకాల్లో ఉన్నాడు అని కదా చెప్తున్నాం. పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్య అమృతందిది, అమృతమయమైనటువంటి దివిలో మూడొంతులు పైన ఉండి కిందకి దిగి వస్తున్నాడు కదా. ఆ దిగి వచ్చేటానికి మూలం పైన ఉంది కదా. ఆ పైన ఉన్నటువంటిది మూలమైతే ఈ సృష్టిగా వచ్చేటటువంటిదంతా కూడా ఆ మూలము నుండి కిందకి పెరిగి వచ్చినటువంటి కొమ్మలు. ఆయన పైన ఉన్నాడు, కర్మలు కిందకి అంటే భూమి మీదకి దిగి వస్తాయి, మనసు పైన ఉంది, క్రియలు దిగువన ఉండేటటువంటి మనకున్న కర్మేంద్రియాలతో చేస్తున్నాం. ఇది అర్థం చేసుకున్నప్పుడు కర్మలు అన్నవి భగవద్విలాసంగా గుర్తు చేసుకుంటే, భగవద్విలాసాన్ని గుర్తు చేసుకోవడమే జ్ఞానం గనక, జ్ఞానం నుండి కర్మలు వచ్చాయి, కర్మల ద్వారా జ్ఞానాన్ని తెలుసుకుంటాం. ఈ రెండు ఒకదానికొకటి విరుద్ధం కాదు. ఒకదానిని తక్కువ అని ఎవరైనా అన్నారంటే వాళ్ళు అజ్ఞానులు అని ఎంత స్పష్టంగా మాస్టర్ గారు చెప్పారు చూడండి. పైగా ఈ కొమ్మలుగా దిగొచ్చింది కూడా జ్ఞానలవంబులు, చాలా చిన్న చిన్న జ్ఞానకు అతి చిన్న భాగాలన్నమాట. బాగుంది కదా. అంటే మేము కర్మలక్కర్లేదు, జ్ఞానమే కావాలి అనుకునేటటువంటి వారు అజ్ఞానులు మాత్రమే అని స్పష్టంగా చెప్తున్నారు కర్మయోగి జ్ఞానయోగి అయినటువంటి మాస్టర్ ఈకే గారు, శ్రీమాన్ ఎక్కిరాల కృష్ణమాచార్య గారు. ఎక్కిరాల కులాంబోధి విధుమానంద రూపిణం అనంతార్యతను జాతం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం సత్సాధుమిత్రం కరుణార్ద్రనేత్రం గురుం గురూణాం పితరం పితృణాం అనన్యశేషశరణం ప్రపద్యే అనన్యశేషశరణం ప్రపద్యే అనన్యశేషశరణం ప్రపద్యే స్వస్తి.